மாயன் அணிகொள் செந்தாமரை கண்ணன் செங்கனிவாய் கருமாணிக்கம் தென்னிறை சுனை நீர் திருவேங்கடத்து புகழ் வானவர் ஈசனே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் அஸ்மத்குருப்யோ நமஹ மாதா பிதா யுவதயஸ்தனயா விபூதிஹ சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய நக் குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரியுகளம் பிரணமாமி மூர்த்னா. மகோதாருலேனட்வண்டி சடகோப முனீந்திரலு மனக்கு அந்தின்சினட்வண்டி அத்புதமைன திவ்ய பிரபந்தம் திருவாயுமொழி. అందులో మూడవ శతకంలో మూడవ దశకంలో మూడవ పాశురంతాలోకు అర్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. భగవంతుని నిత్య సేవని ప్రార్థన చేస్తున్నారు ఆళ్వార్లు. ఇదే భగవంతుని పట్ల ప్రేమ కలిగినటువంటి జీవుడు కోరదగినది, ఆశించదగినది ఫలం అదే భగవంతుని యొక్క నిత్య సేవ. దాన్ని భగవంతుడు అనుగ్రహించేది శరీరం తొలగిన తరువాత అనేది శాస్త్రం చెప్తోంది. కాని భగవంతునికి ఈ జీవుల పట్ల ఉండేటటువంటి ప్రేమతో, ఈ శరీర బంధంతోనే అందరూ తనని చేరి తనని కోరి తనకి సేవ చేయటానికి వీలుగా తానే మన దగ్గరికి దిగి వస్తాడు. అందుకే ఈ వెంకటాద్రి నాథునిగా ఈ వెంకటాచలం మీద, శేషశైలం మీద నిత్య సేవలని అందుకుంటూ వెలసి ఉన్నాడు స్వామి. ఆ స్వామిని సేవించినటువంటి ఆళ్వార్లకి చాలా ఆనందం కలిగింది. ఆయన వైభవాన్ని చెప్పారు వానవర్ వానవర్ కోనుడుం సింధుపు మగిషం అని. మొదటి కోరిక మొదటి పాసురంలో సేవ చెయ్యాలి, అడిమై చెయ్యవేండం అన్నారు. ఈ సేవ చెయ్యాలి అని నిజమే సేవాభాగ్యాన్ని భగవంతుడు మనకు అందిస్తాడా అని సందేహం కలుగుతుంది. కారణమేమిటి, ఎందుకు అందించడు అనంటే, అరే ఆ పరమపదంలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకోవాలి అని ఆరాట పడుతూ ఉంటే వాళ్ళంటే ఆయనకి దగ్గర వారు కనుక వారికి తన సేవాభాగ్యాన్ని ఇస్తాడు తప్ప మనలాంటి వారికి తన సేవాభాగ్యాన్ని ఆయన అందిస్తాడా అని సందేహం కలిగితే, అలాంటి సందేహమే అవసరం లేదు అని ఆళ్వార్లే మళ్ళీ ఈ పాసురంలో చెప్తున్నారు. ఆయన మహోదారుడు, ఎంతటి ఔదార్యము అనంటే బాగా కడుపు నిండా తిన్న ఒక ఆయన అన్నదానం చేస్తున్నాడు. ఆ అన్నదానం చేయటంలో ఆయనకి వీరు వారు అనేటటువంటి ఒక పక్షపాతం లేదు. వచ్చిన వారికి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి, కోరి కోరి కొసరి కొసరి వారికి పదార్థాలని అందించాలి అనేటటువంటి ప్రేమ కలిగిన వాడు ఆయన. అందుకే ఆయన వచ్చిన వారిని అందరినీ కూడా తినండి, బాగా తినండి, ఇది తీసుకోండి అది తీసుకోండి అని అంటున్నాడు. చక్కగా మంచి మంచి పిండి వంటలతో, పాయసం లాంటి మధురమైనటువంటి పదార్థాలతో తృప్తిగా భోజనం చేసిన వారు కొంతమంది ఉన్నారు. అలా వారు తృప్తిగా భోజనం చేసిన ఈ ఉదారుడైనటువంటి ఈ వ్యక్తిని ఇంకా ఏమైనా తీసుకోండి, ఇంకా ఇది తినండి, ఇంకా అది తినండి అని వారిని ఈయన మరింతగా ఆదరంగా అడుగుతూనే ఉన్నాడట. అలా అడిగేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తి దగ్గరికి ఆకలితో అలమటించిపోతూ ఉండేటటువంటి వాడు వెళితే అన్నం పెట్టకుండా ఉంటాడా? బాగా కడుపు నిండా తిన్న వాళ్లకే కొసరి కొసరి ఇంకా తినమని అడుగుతూ ఆదరాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి, అన్నం కావాలని వెళ్లిన వారికి అన్నం ఇవ్వకుండా ఉండేటటువంటి స్థితి అనేది ఉండదు కదా లోకంలో. లోకంలోనే ఇలా ఉన్నప్పుడు భగవంతుని విషయంలో మనకెందుకు ఆ సందేహం అంటారు ఆళ్వార్లు. నిత్యసూరుడు కడుపు నిండా అన్నం తిన్న వాళ్ళ లాంటి వారు, అన్నం లేకుండా అలమటిస్తూ
చేస్తున్న లాంటి వాళ్ళం మనలాంటి వాళ్ళం. ఆ వారికే తన సేవాభాగ్యాన్ని కోరి ప్రసాదించినటువంటి వాడు మన కోసం ఈ లోకంలోకి వచ్చిన వాడు అయి ఉన్నప్పుడు మనకి తన సేవని ఎందుకు అనుగ్రహించడు? తప్పకుండా ఆయన ఇస్తాడు. ఆయనని సేవించకపోతే ఉండలేనటువంటి స్థితి కలిగిన వాళ్ళం కనుక, మన ఉనికిని మనం నిలుపుకోవాలి అంటే ఆ స్వామి యొక్క సేవని మనం చెయ్యాలి కనుక, అటువంటి మనకి తన సేవాభాగ్యాన్ని స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. అందుకే అందమిల్ పుగల్ కారుహిలన్నల్ అన్నారు. వెనుకటి దాంట్లో శ్రమహరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య దేహం కలిగిన వాడు ఆయన అనంటూ, అలాంటి ఆయన ఇందులో మనకి సకల అలంకారాలని కలిగినటువంటి ఒక దీప్తి కలిగిన వాడు ఆయన అంటున్నారు. ముందుగా మనం పాసరం చదువుకుందాం, తర్వాత అందులో ఉండే అర్థ విశేషాలని తెలుసుకుందాం. అన్నల్ మాయన్ అణిగొల్ సందామరై கண்ணன் செங்கனிவாய் கருமாணிக்கம் தென்னிரை சுரனே திருவேங்கடத்தோ எண்ணில் தொல்புகள் வானவரீசனே. எண்ணில் தொல்புகள் வானவரீசன் அன்றாரு. வானவரீசன் నిత్యసూరులకు నిర్వాహకుడు ఆయన, అందులో సందేహం లేదు. వారికి తన సేవాభాగ్యాన్ని ఇస్తాడు. వారికే ఇచ్చినవాడు మనకి ఇవ్వకుండా ఉంటాడా అని నిశ్చయంతో మనం ఆ స్వామి సన్నిధికి చేరాలి అని అంటున్నారు. అన్నల్ మాయన్ అణిహొల్ సెంతామరై కన్నన్ అంటూ స్వామి వైభవాన్ని తెలియచేస్తున్నారు. అన్నల్ ఆయన మనకి స్వామి, ఆయన మనకి రాజు అని చెప్పుకోవాలి అన్నమాట. ఈ ప్రదేశానికంతటికి అధిపతి ఎవరు అంటే ఆయనే. ఈ కొండవాగుకంతటికి, ఈ కొండ చర్యలలో, ఈ పర్వత ప్రాంతానికంతటికి కూడా స్వామి అయిన వాడు ఆయన. ఇది తనది, తన రాజ్యంగా తనదిగా భావించి ఇక్కడ మన కోసం ఆయన నిలిచి ఉన్నాడు. అన్నల్ మాయన్ అంటారు. అంటే ఆయన పట్ల మనకి ఏ రకమైనటువంటి ఆసక్తి లేకపోయినా తన వైపు ఆకర్షించగలిగేటటువంటి ఒక వైభవం కలిగిన వాడు. ఇవాళ వెంకటాద్రినాథుని వైభవాన్ని మనం అనుభవిస్తున్నాం, సేవిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎంత దూరం నుంచైనా సరే ఆ స్వామి సేవ కోసం వస్తారు. ఆ కష్టం ఒక్క అరక్షణం, ఒక సెకండ్ ఆ స్వామిని దర్శించినా సరే ఆ కష్టాలన్నీ మర్చిపోతున్నారు. మళ్ళీ రావాలి, మళ్ళీ సేవించాలి, మళ్ళీ ఈ స్వామి దగ్గరికి రావాలి అనేటటువంటి ఒక ప్రేమ కలుగుతుంది. అలా ఆకర్షించేటటువంటి వైభవం కలిగిన వాడు ఆయన. ఈ స్వామి కూడా మాయన్ అంటున్నారు. తన గుణచేష్టలతోటి మనని సమ్మోహపరిచేటటువంటి వైభవం కలిగిన వాడు ఆయన. అన్నల్ మాయన అణిగొల్ సెంతామరై ఇక్కడ. అలా గుణచేష్టితాలు పక్కన పెట్టండి, ఆయనకి మంచి గుణాలా, ఆయన చేసేటటువంటి పనులు ఎలాంటివి అనేవి పక్కన పెడితే, అణిగొల్ సెంతామరై ఇక్కడ సెంగనివాయ్ కరుమాణిక్కం. ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఉండేటటువంటి అవయవాలని వర్ణిస్తున్నారు. ఈ అవయవాలని వేరే ఆభరణాలతో అలంకరించి చూపించాల్సినటువంటి అవసరం లేదు. అణిగొర్ సెంతామరై కన్న అంటున్నారు. తామర లాంటి నేత్రములు కలిగిన వాడు, చెప్పాలి కనుక చెప్పడమే. ఆ చేవలో కానీ, ఆ చల్లతనంలో కానీ, ఆ వాసనలో కానీ, ఆ అందంలో కానీ అసలు తామర ఏ రకంగానూ ఈయన నేత్రానికి సాటి రాదు. అణిగొల్ సెంతామరై, అందమైనటువంటి ఎర్రనైనటువంటి తామరల వంటి నేత్రాలు కలిగిన వాడు ఆయన. అంటే ఒక్క చూపుతో మనందరినీ తన దగ్గరకి చేర్చుకోగలిగేటటువంటి ఒక వైభవం కలిగిన వాడు ఆయన. ఆ చూపుకి తప్పేమే అనుకోండి, నిజానికి ఆయన చూపు పడకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. అలా ఒకవేళ ఆయన చూపు తప్పినా, ఆ మొదట మనకి కళ్ళతోటే కదా ఒక సంబంధం ఏర్పడుతుంది. స్వామి మనని చూడాలి, మనం స్వామిని చూడాలి అని ఆరాటపడతాం. సెంగనివాయ్ అంటున్నారు. ఆ చూపుకి మనం పడకపోయినా, మనకుండేటటువంటి ఒక దుర్దశ వల్ల ఆ స్వామి చూపుని మనం పట్టించుకోకపోయినా, సెంగనివాయ్ దొండ పండులంటి అందమైనటువంటి ఎర్రనైనటువంటి అధరం కలిగిన వాడు ఆయన, పెదవి కలిగిన వాడు ఆయన అని అంటున్నారు. మీరు ఆయన చూపులని పట్టించుకోలేకపోతే ఆయన మిమ్మల్ని తన వైపు ఆకర్షించుకోవడం కోసం చిన్న నవ్వు నవ్వుతాడట. ఆ చిరు మందహాసం ఉందే, ఆ ఎర్రని పెదవులు విడతాయి. అలా విడి ఆయన చిన్న
చిరునవ్వు నవ్వితే ఇక ఆ చిరునవ్వుకి పడకుండా ఉండని వారు ఎవరూ ఉండరు అని అంటారు. ఇది శ్రీకృష్ణుని విషయంలో ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మనకి భాగవతంలో చెప్తారు. వేణు త్వణం స్మిత కటాక్ష నిరీక్షణేన చిత్తం క్షిణోతి తమృతేతు కథం భవేమా. వేణువు వాయిస్తూ చిన్న చిరునవ్వు నవ్వుతూ చక్కటి ప్రేమతో కూడినటువంటి చూపులు చూస్తూ ఉంటే ఇక మేము ఎలా ఆయన లేకుండా బ్రతుకుతాం అనుకుంటారట గోపికలు అందరూ కూడా. అలాగే శంగనివాయ్, ఆయన చూపే చాలు, ఆ చూపు తప్పితే ఆయన చిన్న మందస్మితం చాలు మనం ఆయన వైపు వెళ్ళటానికి, మనని ఆయన ఆకర్షించటానికి. ఇక కరుమాణిక్యం అంటున్నారు, నల్లనైనటువంటి మాణిక్యం. ఇక ఆ సౌందర్యం నుంచి కూడా తప్పించుకుని ఆయనకి వశపడకుండా మనం ఉండగలిగితే కరుమాణిక్యం, నల్లని మాణిక్యం లాంటి ఆ దివ్య దేహం తాలూకు ఆ సౌందర్యం ఉంది, అది చూసి మనం ఆ సౌందర్యంలో మునిగిపోక తప్పదు అంటారు. అంటే మనం ఆనందావగాహనం చెయ్యాలి, ఆనందం స్వామి అయితే ఆ ఆనందంలో మనం మునిగిపోవాలి అన్నమాట. అది ఆయన యొక్క దివ్య దేహానికి ఉండేటటువంటి ఒక వైభవం అని అంటున్నారు. తెన్నెరై చునీర్ తిరువెంగడతో అంటున్నారు. స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని వర్ణించారు, అందులో నేత్రాలని అలా మందస్మితాన్ని ఆయన యొక్క దేహకాంతిని చెప్పారు. ఇవన్ వీటితో సమానంగానే తెన్ని నేర్చునని తిరువెంగడత్నో, స్వామి ఎంత గొప్పవాడో ఆయన వెలసినటువంటి ఈ వెంకటాచలం కూడా అంతే గొప్పది. స్వామిలో ఉండేటటువంటి దివ్య అవయవ వర్ణన ఎలా సాగుతుందో దానితో పాటుగానే వెంకటాద్రిలో ఉండేటటువంటి కొన్ని విశేషాలని కూడా అలాగే భావిస్తారు. వెంకటాద్రి వేరు, వెంకటాద్రినాథుడు వేరు కాదు, వెంకటాద్రే సాక్షాత్తుగా మనకి స్వామి అని అనిపించేటట్లుగా స్వామికి ఉండేటటువంటి నేత్రాలని ఎంత ప్రేమగా చెప్తున్నారో స్వామి వెలసి ఉన్నటువంటి వెంకటాద్రిలో ఉండేటటువంటి తెన్నీరేచ్చునీర్ అంటున్నారు. చక్కటి తేట అయినటువంటి ఆ వాగులలోంచి ప్రవహించేటటువంటి ఆ జలం ఏదైతే ఉందో అది ఆ స్వామి వెలసినటువంటి క్షేత్రంలో ఉంది కనుక అంటారు. వెంకటాచలంలో ఉండేటటువంటి ప్రతి అణువు కూడా కోరి భగవత్ సేవ కోసం ఆ రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చినటువంటి మహానుభావులు అని చెప్తారు. అలాంటి స్థానాన్ని తాను కూడా పొందాలి అని కులశేఖరులు వెంకటాద్రి మీద ప్రవహించేటటువంటి ఒక వాగుని నేనవుతాను అని కోరుకున్నారు కులశేఖర అల్వార్లు. కనుక ఆ వాగులు కానీ ఆ వంకలు కానీ ఆ చెట్లు కానీ ఆ పక్షులు కానీ ఏవైనా సరే ఏదో ఒక మహానుభావుని యొక్క రూపంగా మనం భావన చెయ్యాలి. అంత పవిత్రమైనది ఈ వెంకటాచలం. తెన్నినైచ్చునని తిరువెంగడతో అలాంటి చల్లటి తేట అయినటువంటి నీరు కలిగినటువంటి కొండ వాగులతో కలిసి ఉన్నటువంటి ఆ స్వామి వైభవాన్ని ఎన్నిల్ తొల్పుగా ఎన్నిల్ ఇక చెప్పడానికి వీలు లేనంత వైభవం కలిగిన వాడు ఆయన. ఎన్నిల్ తొల్పుగా వానవరీసనే, మీరు ఒకటొకటిగా స్వామి యొక్క కళ్యాణ గుణాలని చెప్పాలి అని అనుకుంటున్నారా? లెక్క పెట్టలేవండి, కావాలంటే ప్రయత్నం చెయ్యండి. ఎలాగా అని అంటే ముందు మీరు అసలు స్వామి కళ్యాణ గుణాలని పక్కన పెట్టండి, సముద్రం దగ్గరికి వెళ్ళండి. ఆ సముద్రంలో ఎన్ని రత్నాలు ఉన్నాయో తెలుసుకోండి. అవి కనుక మీరు తెలుసుకోగలిగితే అప్పుడు స్వామి కళ్యాణ గుణాలను గురించి తెలుసుకోవచ్చు. సముద్రంలో ఎన్ని రత్నాలు ఉన్నాయో లెక్కించటం ఎలాగైతే అసాధ్యమో అలాగే భగవంతుని యొక్క గుణాలని లెక్కించడం కూడా అసాధ్యము. అసంఖ్యేయాః మహాత్మనః అని అంటారు. యథా రత్నాని జలధే అసంఖ్యేయాని పుత్రక, ఎలాగైతే సముద్రంలో ఉండేటటువంటి రత్నాలు లెక్క పెట్టడానికి వీలు లేనట్లుగా ఉంటాయో అలాగే తథా గుణాని అనంతస్య గుణాహి అనంతస్య అంటారు. అలాగే అనంతుడైనటువంటి ఆ స్వామి యొక్క గుణాలు కూడా
అసంఖ్యేయాహ, లెక్క పెట్టడానికి వీలైనవి కావు. కనుక ఎన్నిల్ తొల్ పువర్ వానవర్ ఈశన్, లెక్క పెట్టడానికి వీలు కాని అనేకములైనటువంటి అద్భుతములైనటువంటి గుణములు కలిగినటువంటి స్వామి వానవర్ ఈశన్, నిత్యసూరులకి దేవతలకి అధిపతి అయినటువంటి వాడు ఆయన. అంత వైభవం కలిగిన వాడైనా మన కోసం ఆయన దిగి వస్తాడు, మనకి తన సేవా భాగ్యాన్ని తప్పకుండా కలిగించేవాడు అవుతాడు అన్నదాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. సేవ కావాలి అని కోరుకుందాం, ఆ సేవించడానికి తగినటువంటి అవకాశాన్ని ఇచ్చేవాడు స్వామి అని తెలుసుకుందాం. అలా ఇచ్చేటటువంటి స్వామి చాలా అందమైన వాడు, చాలా ప్రేమ కలిగిన వాడు అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని అంటున్నారు ఈ పాసనంలో. ఆళ్వార్ తిరువడిగళే శరణం. அணிகொள் செந்தாமரை கண்ணன் செங்கனிவாய் கருமாணிக்கம் தென்னிறை சுனை நீர் திருவேங்கடத்து எண்ணில் தொல் புகழ் வானவர் ஈசனே. ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.